తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడులో మహానేత ఎన్టీఆర్ 25వ వర్ధంతి వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ఇన్చార్జ్ వరపుల రాజా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని రాజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం రాజా మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఇంతమంది యువకులకు ముందుకొచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ల జగదీష్, కొమ్ముల కన్నబాబు, జ్యోతిల పెదబాబు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 25వ వర్ధంతి సందర్భంగా మా నాయకుడు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, మరి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, మరి వీళ్ళందరి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా మరి పురస్కరించుకుని అనేక చోట్ల బ్లడ్ క్యాంపులు మరి చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనేక చోట్ల పేదవాళ్ళందరికీ సహాయం చేయడం జరుగుతుంది. అనేక చోట్ల మరి చాలామంది మరి వికలాంగులు కానీ అనాథులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో మరి 4 పంటల్లో కూడా భారీ ఎత్తున రక్తదాన శిబిరం మరి ప్రతిపాడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన ప్రతిపాడు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో మరి ఇప్పుడు ప్రారంభించి దాదాపుగా 2 గంటలైంది. ఈ 2 గంటల్లోనే దాదాపుగా 160 మంది గడ్డి ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ క్యాంప్ సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతుంది. మరి మేము ఇచ్చిన దానికంటే కూడా మరి బ్లడ్ ఇవ్వడానికి స్వచ్ఛందంగా కూడా చాలామంది యువకులు ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో మరి హాజరైనందుకు మనస్ఫూర్తిగా కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి కూడా రాబోయే రోజుల్లో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ తరఫు అందరూ కూడా అందుబాటులో ఉంటా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే పేదవాడి నియోజకవర్గంలో ఉన్నారో అదేవిధంగా రైతులు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటారు.